అంతా కూడా సదాశివపల్లి వైపు కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ మనం నగరం కరీంనగర్ నుంచి అంత బయటకు వచ్చేసినాం. ఇలా కేబుల్ గుడ్ బ్రిడ్జ్ కావచ్చు, వాటర్ ఫౌంటైన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలుగా ఇలా కరీంనగర్కు సదాశివపల్లికు వారధి నిర్మాణం అనేది అది చరిత్రలోనే ఒక ఘట్టంగా నిలబడిపోతున్నది. దాంతోపాటుగా మిగతా రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కాబోతున్నది. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రామము అప్పటికిప్పటికి ఉన్నటువంటి దీని ఇతరట్లా గౌరవం కావచ్చు, విలువలు కావచ్చు, భూముల విలువలు కావచ్చు, అన్ని కూడా ఎట్లా పెరిగినాయి కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గౌరవ మేయర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినప్పుడు వారి దృష్టికి ఒకటి తీసుకురావడం జరిగింది. సుడా ఆధ్వర్యం కూడా అలాగే కార్పొరేషన్ 2 ఆధ్వర్యంలో సదాశివపల్లి చౌరస్తాలో కూడా ఒక చౌరస్తాను డెవలప్ చేసి ఒక వాటర్ ఫౌంటైన్ చాలా అద్భుతంగా చౌరస్తాను తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనకు కూడా ప్రపోజల్ పంపడం జరిగినది. అది కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కుల సంఘ భవనాలు, ఒక యాదవ సంఘం ఒకటి పెండింగ్ ఉన్నది, అది కూడా తనకి తొందరలోనే దాన్ని కూడా పూర్తి చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతాం. ముఖ్యంగా రానున్న కాలంలో కూడా చాలా నిరుపేదలు ఉన్నారు, చాలామందికి ఇల్లు లేవు. కాబట్టి ఇళ్ల విషయంలో కూడా రానున్న వచ్చే నెల నుంచి సొంత జాగాలు ఉన్న వాళ్లకు 3 లక్షలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు తప్పకుండా సొంత జాగాలు ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి కోసం ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే క్రమంలో కూడా ఇది విలీనం గ్రామం కాబట్టి తప్పకుండా దీనికి ప్రాధాన్యత